దర్శనంతో ఆత్మహత్యలు కూడా ఎదుర్కొడుతున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం నేర్పే జ్ఞానం టీచర్స్ గా మనం వాళ్ళకి సమాజంలో వాళ్ళు ఎలా నడుచుకోవాలి, సమస్య వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే ఒక ఆ విధమైన జ్ఞానాన్ని కూడా విద్యార్థులకు అందించాల్సిన అవసరం ఉంది. ఆ అవసరము దాన్ని గుర్తించిన ఉపాధ్యాయులు ఈరోజు సమాజానికి అవసరము, దేశానికి అవసరము. ఆ క్రమంలో ఈ క్రీడలు కూడా అందుకు ఉపయోగపడతాయని చెప్పి నేను భావిస్తున్నాను. నేను కూడా ఒకసారి విద్యార్థి జీవితంలోకి వెళ్ళిన నేను వాలీబాల్ ప్లేయర్ని, అదేవిధంగా బ్యాడ్మింటన్ కూడా ఆడేవాడిని. కాబట్టి ఆ రోజుల్లో లాంగ్ జంప్, హై జంప్ స్పోర్ట్స్లో కూడా నాకు ప్రైజులు వచ్చేవి. ఆ రోజులు గుర్తు చేసుకొని నేను మా ఊరు ప్రకాశం జిల్లా కొండేపల్లి ఊరు, ఇక్కడికి దగ్గర దగ్గర 500 కిలోమీటర్ల దూరం నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హిందీ చదువుకొని ఎంఫిల్ పిహెచ్డి అక్కడి నుంచి ఉర్దూ యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. I invite you here for the district sports meet to be held from today to 11th of this month. 10 schools are participating here in Erstwhile Medak district with 500 students in various games, volleyball, kabaddi, khokho. Request, irrespective of any these discriminations, you have to exhibit your talents and get selected for the state level meet. Thank you very much. కాబట్టి మనం రేపు భావి జీవితంలో చక్కటి మనుషులుగా ఎదగాలని మీరందరూ కూడా సమాజాన్ని చక్కగా ఆలోచన చేయగలగాలని, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మీరందరూ ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చేసిన ప్రొఫెసర్ జడ్జీ రత్నాకర్ గారు ప్రారంభించబోతున్నారు. కానీ ఇతర చేతులు ఉన్నప్పుడు ఎంతో ఇష్టంగా Thank you.